వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమా. ముందుగా హెడ్లైన్స్. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి. బంద్ పాటించిన వామపక్షాలు. భారత్ బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం. జగదంబ కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు. దౌర్జన్యకారుల నుంచి తమకు రక్షణ కల్పించాలి. కొత్త కొవ్వాడ లక్ష్మీకొండ వేడుకలు. బకాయి జీతాలు చెల్లించాలి. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్. ముస్లిం కార్పొరేటర్లకు అభినందన. సన్మానించిన సున్నీ ఫెడరేషన్ ఆల్మసీర్. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు భారత్ బంద్ పాటించాయి. దీనికి రాజకీయ పార్టీలు ప్రజా విద్యార్థి ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ లో భాగంగా మద్దిరపాలెం బస్ డిపో వద్ద వామపక్షాలు అనుబంధ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. వ్యవసాయ విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, జీవో నెంబర్ 21 రద్దు చేయాలనే డిమాండ్లతో విశాఖలో వామపక్షాలు అనుబంధ కార్మిక ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాలు బంద్ పాటించాయి. ఉదయం 6 గంటల నుంచే వీరంతా మద్దిలపాలెం బస్ డిపో వద్దకు చేరుకుని రోడ్లపై అరుణవర్ణ పథకాలతో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో అత్యవసర పనులపై ప్రయాణాలు సాగించేవారు ఆటోలు క్యాబ్లు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం అనుబంధ ఏఐటియుసి సిఐటియు నాయకులు జేవి సత్యనారాయణమూర్తి సిఎస్ నరసింగరావు బి గంగారావు ఎం జగ్గునాయుడులు మాట్లాడారు. రైతులకు నష్టదాయక వ్యవసాయ విద్యుత్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మోడీ సర్కార్ మొండి పట్టుదల వీడి మేలుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని, అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణకు సంబంధించి అది స్వయం సమృద్ధిగా ఉండడానికి కావలసినటువంటి సొంత గనులు కేటాయించాలని, ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇక నరేంద్ర మోడీని వేడుకునేది లేదు. అవసరమైతే వాళ్ళని గద్దె దించడానికి కూడా వెనుకాడనటువంటి పద్ధతుల్లో ఈరోజు అటు కర్షక కార్మిక ఐక్యతతోని పోరాటం సాగుతూ ఉంది. ఒక విధంగా ఈ పోరాటాలు మరింతగా కర్షక కార్మిక ఐక్యతని పెంపొందించడానికి ఉపయోగపడతా ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేయడం కాదు, మొత్తం చెలో ఢిల్లీ పేరుతోని అవసరమైతే లక్షలాది మంది కార్మిక వర్గం కూడా అటు రైతాంగానికి మద్దతుగా ఢిల్లీ పోయి ఢిల్లీలోనే తిష్టవేసి ప్రభుత్వాన్ని కదలనీయకుండా చేసేటటువంటి స్థితికి ఈ ఉద్యమం చేరుకుంటుందని, అప్పుడు దాకా ఆకుండా తక్షణమే వెంటనే ఈ 3 వ్యవసాయ చట్టాలని అలాగే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారత్ బంద్ యావత్ భారతదేశంలో కూడా ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులతో సహా నిలిపిచేసింది. విద్యాసంస్థలు ఆగిపోయాయి, సినిమా థియేటర్లు ఆగిపోయాయి. ఇటువంటి 2 నెలల్లోనే 4 బంద్లు జరగడానికి ప్రధాన కారణం మోడీ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలు ప్రధానమైన కారణం. విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి విశాఖ అభివృద్ధికి తోడ్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ చేయాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. 4 లేబర్ కోడ్లే కానీ అమలు జరిగితే యావత్ కార్మిక వర్గం సంపదను సృష్టించేటువంటి పరిశ్రమ పనిచేసే వారు అందరూ కూడా బానిసత్వంలో నెట్టబడతారు. ఎన్ని గంటలు పనిచేయించడం అనేది ఉండదు, పని గంటలు జీతాలు అనేది ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా యజమానులు బానిసమైనటువంటి పద్ధతులను అమలు చేస్తారు. అలాగే రైతాంగం చట్టాలు కానీ అమలు జరిగితే మొత్తం రైతాంగానికే కాదు నిత్యావసర సరుకుల యొక్క ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి.
వాటిని నిల్వ ఉంచుకోవడానికి హక్కు ఇచ్చారు లక్షల టన్నులు నిల్వ చేయొచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే కార్మిక చట్టాల్లో మార్పుకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల వ్యాపార చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్ విశాఖ నగరంలో బ్రహ్మాండంగా జయప్రదంగా సాగుతూ ఉన్నది పారిశ్రామిక ప్రాంతం స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ బంద్లో పాల్గొన్నారు నిన్ననే మొత్తం ఈ నగరంలో ఉండేటటువంటి విద్యా సంస్థలు యూనివర్సిటీ దాకా కూడా స్వచ్ఛందంగా సెలవులు ప్రకటన చేశారు బంద్లో పాల్గొనమని వ్యాపార వాణిజ్య సంస్థలు రవాణా సంస్థ ప్రైవేట్ పబ్లిక్ అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొట బంద్లో పాల్గొటం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటిది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నటువంటి ఆగ్రహం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని ఉపసంహరించుకొని దానికి సొంత గనులు కేటాయిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తుంది అనేటువంటి ప్రకటన చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం చాలా మంది అంటున్నారు నరేంద్ర మోడీ మొండి అంటున్నారు తెలుగు జాతి అంతకన్నా జగమొండి దేన్నైనా తెలుసుకుంటాం బ్రిటిష్ వాడిని వెనక్కొట్టినటువంటి చరిత్ర తెలుగు జాతికి ఉంది అందువల్ల నరేంద్ర మోడీ ఎంత మొండివాడైనా వెనక్కొట్టడం అనేటువంటి తెలుగు జాతి వెనక్కిళ్ళేటటువంటి ప్రశ్నే లేదు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది అందులో భాగంగా ఎల్లమ్మతోట పార్టీ నగర కార్యాలయం నుండి జగదంబ వరకు నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు జగదంబ కూడలి వద్ద బైఠాయించారు మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడారు నష్టదాయక సాగు చట్టాలను వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 110 రోజులుగా ఆందోళన చేస్తున్న మోడీ సర్కార్కు చేమకొట్టినట్లయినా లేదని విమర్శించారు 32 మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను విదేశీ పెట్టుబడిదారులకు కారుచౌగా దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు భారత్ బంద్ ఎందుకు చేస్తున్నావు అంటే రైతులు ఇన్ని రోజుల నుంచి కష్టనష్టాలకి ఓర్చి ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ అవుట్స్కట్స్ లో ఎంతో చలికి తట్టుకుని ఎన్నో వందల మంది చనిపోయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది మోడీ గారు ఒకటే ఉద్దేశం ఆయనకి ఎంతసేపు కార్పొరేట్లకి వెన్ను దన్నుగా ఉన్న అదానీలకి అంబానీలకి కొమ్ము కాస్తూ పేద బలహీన వర్గాలకి ముఖ్యంగా రైతులకి 70% ఉన్న రైతులకి అన్యాయంగా రైతులను అసలు పట్టించుకోకుండా ఇంతమంది బలిదానం చేస్తున్న నిజాయితీగా పోరాడుతున్న రైతులకి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను అనగదొక్కి అన్నం పెట్టే అన్నదాతలకు ఉసురు ఊరికనే పోదండి మోడీ గారు గుర్తుపెట్టుకోండి రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లో మీకు తీవ్రంగా తిప్పికొట్టి ప్రజలందరూ బీజేపీని మట్టి కర్పించాలని ఈ రైతు వ్యతిరేక బీజేపీని ముఖ్యంగా మోడీ నిరంకుశ వైఖరికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రైతులకు మద్దతుగా ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడుతుందని పోరాటి చూపిస్తుంది అలాగే మా సాకే శైలజానాథ్ గారు ఢిల్లీలో మొన్న ఆంధ్ర భవన్ దగ్గర పెద్ద ర్యాలీ తీశారు అలాగే మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లోను రాజ్యసభలోను ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు పోరాడతారని మరొక్కసారి చెప్తూ ఒరిస్సా ప్రభుత్వం తరిమి కొడితే మన ఆంధ్ర ప్రభుత్వం వారిని ఆహ్వానించి వారికి 7,000 ఎకరాలు అమ్మేసుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టు 2019లోనే బీజేపీ ప్రభుత్వం వాళ్లతోటి ఒప్పందం కుదుర్చుకుంది ఈ రోజున అది బయటకు వచ్చింది ఎంత అన్యాయం అండి గమనించండి ఇలాంటి ప్రజా వ్యతిరేకానికి ఎవరు పాల్పడినా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దుర్భాషలాడి తమపై దౌర్జన్యం చేసిన బోని గోవిందమ్మ పొన్నికళ రాంబాబుపై చట్టరీత చర్యలు తీసుకోవాలని పద్మనాభ మండలం కొత్త కొవ్వడ గ్రామస్తులు పొన్నకాయల లక్ష్మీకొండ వేడుకున్నారు డాబాగణేష్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు పోలీసుల విచారణ సమయంలోనే వారి సమక్షంలోనే తమను గాయపరిచి భయభ్రాంతులకు గురి చేసిన గోవిందమ్మ రాంబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులు తమపై పెట్టిన తప్పుడు కేసులను రద్దు చేయాలని పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు మా స్థలంలో ఉన్నాము ఆవిడదానే స్థలం బోను గోవిందమ్మ కేసు పెట్టిందండి ఫస్ట్ మేము పెట్టామండి కేసు
పోలీసుల చేత పిలిపించిందండి, కేసు పెట్టలేదు ఆవిడ, పోలీసుల చేత పిలిపించింది. మేము వెళ్ళి కేసు పెట్టాం, స్థలం మాది, మా అన్నది ఎందుకు కేసు పెడతామని వెళ్ళామండి. మేము వెళ్తే పోలీసులు అన్నారు సంతకాలు పెట్టేసి నోటీసులు తీసుకోండి అన్నారండి. మా స్థలం మాది, మేమెందుకు నోటీసులు తీసుకుంటాం అంటే ఎస్సీ గారు అన్నారు స్థలం అని పెట్టలేదమ్మా, మీరు బ్లేడులతో కోస్తారని పెట్టిందని ఎస్సీ గారు చెప్పారండి. మేమేలా నోటీసులు తీసుకుంటామండి అనేసి మేము తీసుకోలేదండి. కేసు పెట్టినట్టు పోలీసులు రసీదు ఇచ్చారు, మేము ఇచ్చిన రసీదు, మేము ఇచ్చిన కంప్లైంట్కి రసీదు ఇచ్చారు, కానీ కేసు పెట్టలేదండి వాళ్ళ మీద. వాళ్ళు ఇచ్చింది చుట్టాలు బంధువులు వచ్చారండి, బంధువులు ఈడ్చుకెళ్ళి కొట్టారండి, విడిపించాం కూడా. విడిపించినా వాళ్ళ పేర్ల మీద కేసు పెట్టిందండి. ప్రాణ భయం అండి వాళ్ళ వల్ల, మాకు పోలీసులే భయం పడి చెప్పలేదండి, పోలీసులే భయం పడి మా మీద కేసు రిప్లై చేసి మా మీద కేసు పెట్టించారండి. వాళ్ళంతుండే కేసు పెట్టించారు, వాళ్ళే రక్షణ మమ్మల్ని కాపాడింది ఆ రోజు వాళ్ళనే. మాకు దీనివల్ల రక్షణ కావాలి, ఇందువల్ల వాళ్ళ మీద గోవిందమ్మల మీద మేము కేసు పెట్టాలి, కమిషనర్ గారిని కలిసి వాళ్ళకి కేసు పెడతామండి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ అనుబంధ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నగరంలో ర్యాలీ నిర్వహించింది. కేజీఎస్ నుండి జగదంబ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి భారత్ బంద్ కు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. రైతు వ్యతిరేక వ్యవసాయ సాగు, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు వీడనాడాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్ దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తూ ఉంది. ప్రధానంగా 3 సాగు చట్టాలు, వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 44 కార్మిక చట్టాలని అన్నిటినీ కలిపి 4 కోట్లుగా, అంటే 4 స్మృతులుగా తీసుకొచ్చింది. దీనిలో ఇప్పుడు దాకా కనీస వేతనాలు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. 7380 రూపాయలు మాత్రమే ఈరోజు కేజీహెచ్లో, లేకపోతే వైద్య సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు వస్తూ ఉంది. ఇది ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం నిర్ణయం చేయబడినటువంటి వేతనం. ఇది ఇప్పుడు దాకా ఈ పెరగలేదు సరికదా, ఉన్నది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 8 గంటల పనిదినం కాదు, 12 గంటల పనిదినంగా మార్పు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించబడతా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, కేజీహెచ్లో ఉన్నాం, కేజీహెచ్ కానివ్వండి, ఇతర ప్రభుత్వ వైద్య సంస్థలో పనిచేస్తున్న ఈ ఒప్పంద కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లా. ఇది ఏమని అడిగితే పట్టించుకునే నాదుడు లేడు. కేజీహెచ్ సూపర్ దగ్గర నుంచి జిల్లా అధికారులు కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితుల్లోనే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఉంది. ఇంకా ఈ చట్టాలు కూడా మార్పు చేస్తే అలా వీళ్ళు గోడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకనే మొత్తం కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అటు రైతాంగం కలిపి ఐక్యంగా ఉక్కు ప్రైవేటీకరణతో పాటు ఈ సాగు చట్టాల నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పనే డిమాండ్తో ఈరోజు భారత్ బంద్ నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటే సరే, సరే లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం మైనార్టీ వర్గం నుంచి గెలుపొందిన 3 కార్పొరేటర్లకు సున్నీ ఫెడరేషన్ ఆల్మసీ తరపున ఘనంగా సత్కరించారు. రైల్వే న్యూ కాలనీలో ఓ ఫంక్షన్ హాల్లో 39, 53, 66 వార్డుల కార్పొరేటర్లు మొహమ్మద్ సాదిక్, బర్కత్ అలీ, మహమ్మద్ ఇమ్రాన్లకు సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బర్కత్ అలీ మాట్లాడుతూ, తమకు ఈ స్థాయి కల్పించిన ప్రజలకు సీఎం జగన్, వైఎస్సీపీ పార్టీ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. సున్నీ ఫెడరేషన్ ఆల్ మసీద్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ, మీ వార్డుల అభివృద్ధితో పాటు జీవీఎంసీ పరిధిలో ఉన్న ముస్లింలందరికీ సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. ఈరోజు మాకు ఈ గౌరవం ముస్లిం సోదరులు అందరూ మొత్తం విశాఖపట్నం సిటీ మొత్తం ఆల్మాస్ అందరు కలిపి ముస్లింస్ అందరూ మా ముగ్గురికి సన్మానం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ సన్మానం మాకు మా కేకే రాజు గారు ద్వారా, విజయసాయి రెడ్డి గారు ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఎంత పెద్ద మాకు అవకాశం దొరికింది. మీ మీడియా సోదరుల తరపున మీకు ధన్యవాదం తెలియచేది. ఎందుకంటే మేము గతంలో కూడా ఇక్కడ ఇంచుమించి 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఇలాంటి సన్మానం మాకు జరగడం కారణం ఈరోజు మాకు వైఎస్ఆర్ పార్టీ వల్ల మాకు ఈరోజు సన్మానం జరిగింది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ టైం విశాఖపట్నం నుంచి 3 ముస్లింలు కార్పొరేటర్గా నెగ్గడం జరిగింది. 53వ వార్డు
66వ వార్డు 39వ వార్డు మా ముస్లింల పనులతో పాటు వార్డులో ఏ పనులున్నా చేయవలసిందిగా కోరాము ఇవాళ ఆల్మాస్ ఫెడరేషన్ నుంచి కేవలం వాళ్ళు మూడు వార్డులు ఉన్నాయి ఆ మూడు వార్డులు చేసుకుంటారు దాంతో పాటు మా యొక్క సిటీలో కూడా మా యొక్క ముస్లింస్ చాలా వెనకబడిపోయి ఉన్నారు మసీదుల్లో అక్కడ దగ్గర ఉన్న ఏరియాల్లో కాస్త ముందుకు రాలేకపోతున్నారండి ముస్లింస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళతో కలుపుకొని వా మసీదు కమిటీ వాళ్ళు అక్కడ ఉన్న జమాత్ వీళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఆల్మాస్ ఫెడరేషన్ తరపు నుంచి కోరడం అయినది సీతమ్మధార లైన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో కోటికుప్పల గృహలక్ష్మి భోజన ఫలహారశాల అందుబాటులోకి వచ్చింది ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కోటికుప్పల సూర్యారావు తన సతీమణి గృహలక్ష్మి పేరిట ఈ ఫలహారశాలను ఏర్పాటు చేశారు దీని డాక్టర్ సూర్యారావు లైన్స్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వాహకులు ప్రొఫెసర్ వెలగపూడి ఉమామహేశ్వరరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు క్యాన్సర్ లక్షణాల గురించి తెలియజేస్తూ ప్రాథమిక దశలో గుర్తించి తగు చికిత్స పొందితే ఈ వ్యాధి నుంచి పూర్తి స్వస్థత చేకూరుతుందన్నారు కోటికుప్పల గృహలక్ష్మి ఫలహారశాల ద్వారా పేద రోగులకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు తెలిపారు ఏకైక ఆసుపత్రి లైన్స్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ హాస్పిటల్ సీతమ్మధార సీతమ్మధారలో ఉన్నటువంటి అత్యాధునిక సౌకర్యాలతో పేద మధ్యతరగతి వారికి సేవలు అందిస్తున్నటువంటి లైన్స్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని మీరు ఆరోగ్యవంతులు కావాలని మేము మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈవేళ లైన్స్ మేనేజ్మెంట్ వారి సౌజన్యంతో ఇక్కడ ఒక క్యాంటీన్ని మరలా ప్రజల సౌకర్యార్థం ప్రారంభించారు ఆ క్యాంటీన్కు వారు శ్రీమతి కుటుకుప్పల గృహలక్ష్మి భోజన ఫలహారశాల నామకరణం చేశారు సో బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూడా ఈ యొక్క హాస్పిటల్ యొక్క అన్ని సౌకర్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను సో ఈరోజు విశాఖనగరంలో ఉన్నటువంటి లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క సేవలు విస్తృతపరచడం కోసం అనేక ప్రణాళికలు రూపొందించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పేద ప్రజలకు ఏదైతే మనం ఆహార సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నామో ఆ యొక్క క్యాంటీన్ని రెనోవేట్ చేయడం కోసం ప్రణాళికలు రూపొందించడం దానికి విశాఖనగరంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు మిత్రులు డాక్టర్ పద్మశ్రీ కుటుకుప్పల సూర్యారావు గారు వారి యొక్క సతీమణి గారి యొక్క జ్ఞాపకార్థం డాక్టర్ కుటుకుప్పల గృహలక్ష్మి గారి యొక్క పేరుతోటి వారి ధన సహాయం చేయడం వారి ధన సహాయంతో ఈరోజు ఈ క్యాంటీన్ని రెనోవేట్ చేయడం కూడా జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతి తక్కువ ధరతో ఉత్తమమైనటువంటి సేవలు అందించడానికి అనేక ప్రణాళికలు రూపొందించడం అందులో భాగంగానే ఈరోజు పద్మశ్రీ కుటుకుప్పల సూర్యారావు గారు మనకి అందించినటువంటి సహకారంతో వారి యొక్క సతీమణి గారి యొక్క పేరుతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తాయి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్ కు విశాఖ స్ట్రీట్ ప్లాన్ రక్షణ ప్రజావేదిక మద్దతు తెలిపింది బంద్ కు సంఘీభావంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుండి రామ టాకీస్ మీదుగా మద్దులపాలెం కూడలి వరకు ర్యాలీ నిర్వహించింది ప్రజావేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు కళాకారులు జర్నలిస్టులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదిక ప్రతినిధి వివి రమణమూర్తి మాట్లాడారు వ్యవసాయ విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్లతో కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పార్టీ ఇచ్చిన భారత్ బంద్ కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు ఈరోజు భారత్ బంద్ను పురస్కరించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని అలాగే రైతు చట్టాన్ని రద్దు చేయాలని తర్వాత ఈ కార్మిక చట్టాల సవరణను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక సారథ్యంలో ఈవేళ బంద్ పాటించాలంటూ బంద్ను సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈవేళ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది
ఇవాళ ఇక్కడి నుంచి మన మద్దిలపాలెం వరకు మొత్తం జర్నలిస్టులు కళాకారులు ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ బంద్కి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జరిగే ఎటువంటి ఉద్యమాలకైనా సరే ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవాలి, రైతు చట్టాన్ని రద్దు చేయాలి, కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించాలి, వీటన్నింటి మీద కూడా పోరాటం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేయడం కోసమే ఈ వేదికను ఏర్పాటు జరిగింది. ఇది కార్మికులు అందులో కార్మికుల పోరాటం కార్మికులు చేస్తున్నారు, దేశంలో అన్ని చోట్ల కూడా రైతులు పోరాటం చేస్తున్నారు, కార్మికులు పోరాటం చేస్తున్నారు, ప్రజలందరూ కూడా పోరాట మార్గంలోనే ఉన్నారు. ఈ ప్రభుత్వం మోడీ చేస్తున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి బంద్ను జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 8 నుంచి 18 వరకు స్మార్ట్ ఎగ్జిబిషన్ ఎన్విరాన్మెంట్ డిజైన్ 2021 పేరిట ప్రదర్శన జరగనుంది. సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ ఏయూ సెనెట్ మందిరంలో జరిగింది. వీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. ఆవిష్కృతి నిర్వహణలో డిజిటల్ విధానాలు పరిచయం చేసేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ హెల్త్ కర్షక మిత్ర ఈ కామర్స్ పి ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. యువ పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే దిశగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాథ్ సౌండ్ మేకర్త కెకే రాజు, ఆర్ఎస్ గ్రూప్ నిర్వాహకులు ఎస్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అండ్ ఆల్సో కంగ్రాచులేట్ కెకే రాజు గారు, బికాజ్ ఎందుకంటే వారు నాకు ఫోన్ చేశారు. సీడ్ అంటే ఏంటంటే స్మార్ట్ ఎగ్జిబిషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిజైన్. ఈ కాన్సెప్ట్ తోటి సుభాష్ అనే ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ని సపోర్ట్ చేస్తూ, ఈ కాన్సెప్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎ యునిక్ కాన్సెప్ట్. మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో సుమారు 10 డేస్ ఈ కాన్సెప్ట్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. బేసికల్గా ఇది ఒక ఎంటర్ప్రీనర్షిప్ కాన్సెప్ట్. అంటే ఈ రోజున మనం కంప్లీట్గా డిజిటల్ యుగంలోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ డిజిటల్ యుగంలో ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సినా సరే మనం ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్నెస్, కంప్యూటర్ అనేది ఉపయోగించుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటువంటి ఒక స్టేజ్కి మనం వచ్చాం. ఒక రకంగా కరోనా పాండమిక్ కూడా మనల్ని ఆ డైరెక్షన్లోకి డ్రైవ్ చేసింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకప్పుడు ఈ ఎడ్యుకేషన్ అని అంటే టీచర్ లేకుండా అసలు ఎడ్యుకేషన్ సాధ్యం అవుతుందా అని మేము అందరం కూడా చాలా ఆర్గ్యూ చేసేవాళ్ళం. ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి, 400 ఎకరాలు 500 ఎకరాలు ల్యాండ్ కావాలి, ఒక కాలేజ్ పెట్టాలంటే ఒక యూనివర్సిటీ పెట్టాలంటే. ఈ రోజున పాండమిక్ అనేటువంటి ఒక ఈ ఎన్వైరన్మెంట్లో భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి విలేజెస్లో పిల్లలు కూడా ఈ కంప్లీట్గా త్రూ ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అనేటువంటి సిస్టమ్కి అలవాటు పడ్డారు. మీరు చూసినట్లయితే సుమారుగా 6 మంత్స్ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేటువంటి స్టూడెంట్స్ వరకు కూడా కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్కి టోటల్గా ట్యూన్ అయ్యారు. ఈ మోడల్ ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. యాజ్ ఇట్ ఈస్ మీరు చూసినట్లయితే కనుక ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఐఐటీస్, ఐఐఎస్సీస్ 1 ఇయర్ నుంచి వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా త్రూ ఆన్లైన్ వెళ్తుంది. ల్యాబొరేటరీస్ని కూడా సిమ్యులేట్ చేసి సిమ్యులేటెడ్ మోడల్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది పంపిస్తున్నారు. కాబట్టి ఇన్ వే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం మనం, టోటల్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలంతా కూడా టోటల్గా ఈ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తారు. కాబట్టి ఇందులో ఒక పర్టికులర్ మోడల్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఎవరికైనా సపోజ్ ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే కనుక వాళ్ళకు యూనిట్ స్టార్ట్ చేసుకుందాం అని అనుకుంటే ఫ్రాంచైజీ అనేది ఎలా తీసుకోవాలి, అసలు ఫ్రాంచైజీకి వెళ్ళే ముందు ఈ పర్టికులర్ మాడ్యూల్లో వాళ్ళు ఏమిటి అండ్ అందిస్తున్నారు, దానివల్ల బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయా, ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రాఫిటబిలిటీ వస్తుందా అనేటువంటి అంశంలో బహుశా ఐ థింక్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో డిమాన్స్ట్రేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలు పాటించిన భారత్ బంద్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక మద్దతు తెలిపింది. బంద్ కు సంఘీభావంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి రామా టాకీస్ మీదుగా మద్దిలపాలెం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించింది.
మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ప్రజా సంఘాలు, కళాకారులు, జర్నలిస్టులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడారు. మోడీ సర్కార్ కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలు వీడనాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దాదాపు నాలుగు నెలలుగా 300 మంది అమరులవుతూ పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు కందకాలను దాటేస్తూ కత్తుల వంతునపై కవాతు చేస్తూ వాళ్ళ ప్రాణ తర్పణలతో సాగు చట్టాలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ సాగు చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్తో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆందోళనలోకి వచ్చారు. అదేవిధంగా ఈరోజు కార్మిక చట్టాల సవరణ, ఈరోజు ప్రైవేటీకరణకి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా ఉనికిలో ఉన్న కార్మిక చట్టాలు అడ్డొస్తాయనే ఉద్దేశంతో 44 కార్మిక చట్టాలని 4 కొడులుగా కుదించి వేసి వాళ్ళన్నింటినీ కూడా మొత్తం 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టి బానిసత్వంలోకి నెడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది అమరులతో 67 మంది ప్రాణత్యాగాలు, 67 మంది తమ పదవులకు త్యాగం చేసి దాదాపు 22,000 సంబంధించిన మొత్తం ఎకరాలు సేకరించి 64 గ్రామాలు ఖాళీ చేసి చెప్పిన దాన్ని జీవో నెంబర్ 68 అనేది ఈరోజు ఉనికిలోకి వచ్చింది. ఉనికిలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులందరికి న్యాయం చేస్తాము, మీకెందుకు ప్రైవేటీకరణ అయితే ఉద్యోగాలు ఎక్కడికి పోవు, అదేవిధంగా ఇక్కడ నిర్వాసితులందరికి న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈరోజు దాదాపు 16,500 పైగా నిర్వాసితులు కనుక ఉన్నప్పుడు 8,500 మాత్రమే వాళ్ళందరికీ కూడా నిర్వాసితులకి ఆర్ కార్డులు ఇవ్వడము, వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళందరికీ కూడా అమలు చేయడం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కలెక్టరేట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకమైన కలెక్టరేట్ని ఈ నెల 37వ తేదీన క్లోజ్ చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇంకా 8,000 మంది పైగా నిర్వాసితులు మిగిలిపోయి ఉన్నారు. అంటే 8,000 మంది పైగా నిర్వాసితులు మిగిలిపోయి ఉంటే మేము ఇది క్లోజ్ చేసుకుంటామంటే ఈరోజు ఆర్ కార్డులకు దిక్కెవరు, ఆర్ కార్డులకు సంబంధించిన దాంట్లో ఎవరు చేస్తారు? అంటే ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉంటాయనే మాట వాస్తవమే. అదేవిధంగా ఆర్ కార్డులకు న్యాయం జరుగుతుందనే మాట వాస్తవమే. ఉద్యోగాలు వస్తాయనే మాట వాస్తవమే. కాబట్టి ఇదంతా ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఇది ప్రజలు, ఇంతకుముందు కార్మికులు ఎవరు ఉద్యోగాలు దీనికోసం ప్లాంట్ కోసం వాళ్ళు పోరాటం చేయాలి, ప్రజలు పోరాటం చేశారు. ఎందుకంటే తమ బిడ్డలకి, భవిష్యత్ తరాలకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని పోరాటం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ఉన్న ఉద్యోగాలు ఉండవు, అవి 12 గంటల బానిసత్వంలోకి నెడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యం, ఉపాధిని అన్నింటినీ కాళరాస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రజా సంఘాలుగా కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి, బంద్ పాటించిన వామపక్షాలు. భారత్ బంద్ కు కాంగ్రెస్ సంఘీభావం, జగదంబ కూడల వద్ద బైఠాయించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు. దౌర్జన్యకారుల నుంచి తమకు రక్షణ కల్పించాలి, కొత్త కొవ్వాడ లక్ష్మీకొండ వేడుకలు. బకాయి జీతాలు చెల్లించాలి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్. ముస్లిం కార్పొరేటర్లకు అభినందన, సన్మానించిన సున్నీ ఫెడరేషన్ ఆల్మసీద్. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.